Hello everyone, welcome to Shine India SR tutorial. Friends, manam ippudu general knowledge and current affairs ku sambandhinchinatvanti model paper ni ippudu chuddam. Dinlo entante jatiyam, antarjatiyam, rashtriyam, itara amshalaku sambandhinchinatvanti practice bits ni chuddam. Friends, mem intavarku chesinatvanti every week ki sambandhinchina current affairs PDF link ni kinda description lo provide chesamu. Evaraina interest unte links dwara PDFs ni download chesukondi. Okay, ippudu mana class start chedam. Dilo jatiyam, jatiya amshalaku sambandhinchinatvanti questions. Dilo first entante kindi amshalalo sari ainatvantivi emiti. Ee kindi vaatilo sari ainatvantivi ave entante ayush sevalanu. Ayush Sevalanu digitally karinchenduku Kendra Prabhutvam Sarikotta project nu prarambhinchindi. Dini Ayush Grid ga pilustunnaru. Ayush lo bhagamainatvanti Ayurveda, Yoga Naturopathy, inka Yunani, Siddha, Sova Rigpa, Homeopathy vyavasthalaku IT paranga taja project vennumukkaga nilichindi. Next option, Ayush Grid కు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖల మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి కాగా ఇటీవల టిబెటన్ ఆరోగ్య పద్ధతి అయినటువంటి సోవా రిగ్పా, ఓకే, సోవా రిగ్పాను చేర్చారు. ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న వ్యాపారుల పింఛన్ పథకాన్ని కేంద్ర కార్మిక శాఖ ఎప్పటి నుంచి ప్రారంభించింది? చిన్న వ్యాపారుల పింఛన్ పథకాన్ని కేంద్ర కార్మిక శాఖ ఇది 2019 సంవత్సరం జూలై 22వ తేదీన ప్రారంభించింది. నోట్, ఈ పథకం అమలు కోసం ఎల్ఐసి నేతృత్వంలో పింఛను నిధిని ఏర్పాటు చేస్తుంది. 1.5 కోట్ల రూపాయలలోపు వార్షిక టర్నోవర్ ఉన్నటువంటి వ్యాపారులంతా ఇందులో చేరవచ్చు. అయితే ఈ పథకంలో చేరడానికి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు, అదేవిధంగా గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. వ్యాపారి చెల్లించే చందాకు సమానంగా కేంద్రం కూడా పింఛన్ నిధికి జమ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి ఇంటికి 2024 నాటికి మంచి నీటిని అందించాలన్నటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి హర్ ఘర్ జల్ అనేటటువంటి పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిష్పత్తి మేరకు నిధులు సమకూర్చాలి? ఆన్సర్, 50:50, అంటే ప్రతి ఇంటికి కూడా 2024 నాటికి మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హర్ ఘర్ జల్ పథకానికి కేంద్ర ప్రభుత్వం 50% నిష్పత్తి మేరకు నిధులు సమకూర్చాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 50% నిధులను సమకూర్చాలి. నోట్, ఈ పథకం అమలుకు రానున్న 5 ఏళ్లలో 360,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా. ఉపాధి హామీ పథకం కింద మంజూరయ్యేటటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నూతన పథకానికి మళ్లించే వెసులుబాటును కల్పించింది. నెక్స్ట్ వన్, దేశంలో పర్యావరణ హితమైనటువంటి విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా వాటిపై విధించేటటువంటి వస్తు సేవల పన్ను అంటే జిఎస్టీ ఎంత శాతానికి తగ్గిస్తూ జిఎస్టీ మండలి ఇటీవల నిర్ణయాన్ని తీసుకుంది? ఆన్సర్, 5%. 5%కి తగ్గిస్తూ జిఎస్టీ మండలి ఇటీవల నిర్ణయాన్ని తీసుకుంది. నెక్స్ట్ ఏంటంటే అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్. దీనిలో ఫస్ట్ వన్, 2019 జూలై 22వ తేదీన వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఎవరు భేటీ అయ్యారు? ఆన్సర్, పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ వీరు భేటీ అయ్యారు. నోట్, పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ ఈయన ప్రధాని అయ్యాక అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి.
నెక్స్ట్ క్వశ్చన్. 1989లో తియానన్మెన్ స్క్వేర్ ప్రజాస్వామ్య ప్రదర్శనను అణచివేసి వందల సంఖ్యలో విద్యార్థులు, కార్మికుల మరణానికి కారణమైనటువంటి చైనా మాజీ ప్రధాని ఇటీవల మరణించారు, ఆయన ఎవరు? ఓకే, 1989లో తియానన్మెన్ స్క్వేర్ ప్రజాస్వామ్య ప్రదర్శనను అణచివేసి వందల సంఖ్యలో విద్యార్థులు, ఇంకా కార్మికుల మరణానికి కారణమైనటువంటి చైనా మాజీ ప్రధాని ఇటీవల మరణించారు, ఆయన ఎవరు? ఆన్సర్ లీపెంగ్. లీపెంగ్ ఈయన చైనా 4వ ప్రధాని. 1987 నుంచి 1998 మధ్య వీరు కొనసాగారు. ఈయనకు బీజింగ్ కసాయి అని పేరుంది. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికాతో స్టేటస్ ఆఫ్ ఫోర్సెస్ అగ్రిమెంట్ ఒప్పందం కుదుర్చుకునే అంశంపై ఇటీవల ఏ దేశంలో అధ్యక్షుడు, ప్రధానమంత్రి మధ్య వివాదం జరిగింది? ఆన్సర్ శ్రీలంక దేశంలో. స్టేటస్ ఆఫ్ ఫోర్సెస్ అగ్రిమెంట్ అనే ఒప్పందం కుదుర్చుకునే అంశంపై ఇటీవల శ్రీలంక దేశంలో అధ్యక్షుడు ఇంకా ప్రధాని మధ్య, ఇద్దరి మధ్య కూడా వివాదం అనేది జరిగింది. నోట్, పెద్ద దేశాలు చిన్న దేశాల్లో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు సోఫా లాంటి ఒప్పందాలు చేసుకుంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా 115 దేశాలతో ఇలాంటి ఒప్పందాలను చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత్కు $670 మిలియన్ అంటే సుమారు 4,613 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి C-17 మిలిటరీ రవాణా విమానాను, ఇంకా పాకిస్తాన్కు $125 మిలియన్ అంటే ఎంత అంటే 860 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి F-16 యుద్ధ విమానాలను విక్రయించాలని ఇటీవల ఏ దేశం నిర్ణయించింది? ఆన్సర్ అమెరికా దేశం నిర్ణయించింది. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిక్స్ దేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల సదస్సును 2019 జూలై 26-27 తేదీల్లో ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ రియో డి జనీరోలో నిర్వహించారు. నోట్, బ్రిక్స్ విదేశీ వ్యవహారాల మంత్రుల స్థాయి సదస్సును సాధారణంగా ఏటా 2 సార్లు నిర్వహిస్తారు. 2019 నవంబర్ 11వ తేదీన బ్రిక్స్ సదస్సును బ్రెజిలియాలో నిర్వహించనున్నటువంటి నేపథ్యంలో దానికి సన్నాహకంగా ఈ సదస్సును నిర్వహించారు. తాజా సదస్సుకు భారత్ తరపున కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి అయినటువంటి వికే సింగ్ వీరు హాజరయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. మానవాళి చరిత్రలోనే మొదటిసారిగా వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు అంటే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, ఇది 2019 మే 11వ తేదీన ఎన్ని పీపీఎం అంటే 10 లక్షల్లో కణాల సంఖ్య అన్నమాట. ఇది పీపీఎం అనేది 10 లక్షల్లో కణాల సంఖ్య. ఓకే, మానవాళి చరిత్రలోనే మొదటిసారిగా వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్ 2019 మే 11వ తేదీన ఎన్ని పీపీఎంను దాటింది? ఆన్సర్ 415 పీపీఎం దాటింది. నోట్, 30 లక్షల సంవత్సరాల్లో ఎన్నడూ నమోదు కానటువంటి ప్రమాదకరమైన స్థాయి ఇది. జీవులు సహజ వాతావరణంలో జీవించడానికి బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది 350 పీపీఎం దాటకూడదు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే రాష్ట్రీయ అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్. దీనిలో ఏంటంటే ఫస్ట్ వన్, తెలంగాణ కొత్త పురపాలక నిబంధనల చట్టం 2019 ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 2019 జూలై 24వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. నోట్, అప్పటి గవర్నర్ నరసింహన్ గారు ఆ రోజున అంటే 2019 జూలై 24వ తేదీన
ఈ బిల్లుకు ఆమోదాన్ని తెలిపారు. రాష్ట్రంలో వేగవంతమవుతున్నటువంటి పట్టణాభివృద్ధి ప్రణాళికాబద్ధంగా కొనసాగేలా, ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా పుర ప్రజలకు సేవలు అందించేలా చూసేందుకు ఈ కొత్త మున్సిపల్ బిల్లును రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్. 2019 జులై 29వ తేదీన ఏ రాష్ట్ర శాసనసభ పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. నోట్, ఈ బిల్లు ప్రకారం అంటే పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ బిల్లు, ఈ బిల్లు ప్రకారం పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్కు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి చైర్మన్గా ఉంటారు. ఈయన్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు. ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ బిల్లుకు కూడా ఈయన శాసనసభ ఆమోదం తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్. 2019 2019ను రాష్ట్ర శాసనసభ ఏ రోజున ఆమోదించింది? ఆన్సర్, 2019 జులై 25వ తేదీన ఆమోదించింది. నోట్, దీనివల్ల రాష్ట్రంలోని 15.36 లక్షల మంది కౌలు రైతులకు మేలు జరుగుతుంది. సాగుదారులకు రైతు భరోసా కింద ఇచ్చేటటువంటి 12,500 రూపాయల పెట్టుబడి సహాయం అనేది అందుతుంది. భూ యజమానులకు ఈ బిల్లుతో ఎలాంటి నష్టం కూడా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. సెల్ఫీ ఆఫ్ సక్సెస్ అనే పేరిట ఆంగ్లంలో పుస్తకాన్ని రచించినటువంటి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ క్రీడలు పర్యాటక సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి ఎవరు? ఆన్సర్, బుర్రా వెంకటేశం. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్ కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, జక్కంపూడి రాజా గారు నియమితులయ్యారు. నోట్, ఈ పదవిలో అంటే ఆంధ్రప్రదేశ్ కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఈ పదవిలో ఈయన 2 ఏళ్ళు కొనసాగుతారు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా అల్లం నారాయణ పదవీకాలాన్ని ఎంతకాలం పాటు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ ఇటీవల నిర్ణయాన్ని తీసుకున్నారు? ఆన్సర్, 7 ఏళ్ల పాటు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ గారు నిర్ణయాన్ని తీసుకున్నారు ఇటీవల. నోట్, 2019 జూన్ 30తో ఈయన పదవీకాలం ముగిసింది. అయితే అల్లం నారాయణ గత 5 ఏళ్లుగా మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇతర అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. ప్రతిష్టాత్మక 44వ టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో గాలా ప్రజెంటేషన్ విభాగంలో ప్రదర్శితమైనటువంటి భారత చిత్రం ఏది? ఓకే, దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రతిష్టాత్మక 44వ టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో గాలా ప్రజెంటేషన్ విభాగంలో ప్రదర్శితమైనటువంటి భారత చిత్రం ఏమిటి? ఆన్సర్, స్కై ఈజ్ పింక్ అనేటటువంటి చిత్రం. నోట్, ఏటా ఈ విభాగం కోసం ప్రపంచవ్యాప్తంగా 20 చిత్రాలను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ఆసియా నుంచి ఎంపికైనటువంటి ఏకైక చిత్రం ఇదే. 19 ఏళ్లకే కన్నుమూసినటువంటి ఆయిషా చౌదరి అనేటటువంటి అమ్మాయి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అరుదైన వ్యాధి బారిన పడినటువంటి ఆయిషా 15 ఏళ్లకే రచయిత్రి వక్తగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రియాంక చోప్రా, జైరా వాసిం, ఫరాన్ అక్తర్ ప్రధాన పాత్రల్లో నటించినటువంటి ఈ చిత్రానికి సోనాలి బోసు దర్శకత్వాన్ని వహించింది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోనే మొదటి సంగీత ప్రయోగాలయం మ్యూజియం ఇండియన్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?
ఆన్సర్ బెంగళూరులో ప్రారంభించారు. బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి అమెరికా క్రీడాకారుడు కేలబు డ్రెస్సెల్ వీరు ఏ క్రీడలో ప్రసిద్ధి? ఆన్సర్ వీరు స్విమ్మింగ్ క్రీడలో ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత వన్యప్రాణి సంస్థ నివేదిక ప్రకారం అత్యంత అరుదైనటువంటి బట్టమేక పక్షులు దేశంలో ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ 150 ఉన్నాయి. నోట్, పొడవాటి కాళ్ళు, కాస్తంత భారీ శరీరంతో చూడడానికి ఓ మోస్తరుగా నిప్పు కోడిలా కనిపించేటటువంటి అరుదైన బట్టమేక పక్షుల్లో అత్యధికంగా జైసల్మేర్లో ఉన్నట్లు డబ్ల్యూఐఐ నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో సైతం వీటి ఉనికిని గుర్తించినట్లు నివేదిక తెలిపింది. బట్టమేక పక్షులను కాపాడుకునేటటువంటి యత్నంలో భాగంగా ప్రభుత్వం కర్నూలుకు 45 కిలోమీటర్ల దూరంలో రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, 2018 నవంబర్ నాటికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు శుద్ధి చేసినటువంటి ఘన వ్యర్థాల గణాంకాలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఇటీవల విడుదల చేసింది. అయితే ఈ గణాంకాల ప్రకారం ఘన వ్యర్థాల నిర్వహణలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. ఎట్ ద సేమ్ టైం మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్, ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా వెబ్సైట్ని విజిట్ చేసి ఆన్లైన్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయండి. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.